ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈ రోజు మేము హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాం అనమాట సో ఏంటంటే నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసే టైంకే ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న సగం సామాన్లు కడిగేసి నీట్గా చేసేసారనమాట సో అలా బ్రష్ చేసి ఇలా బయటకు వచ్చి చూస్తున్నాను వీడు ఏం చేస్తున్నాడా అని చెప్పి అరే ఏం చేస్తున్నారా అంటే నేను ఆడుకుంటున్నాను అన్నాడు మరి అదేంటరా మట్టి అందులో వేసావంటే లారీలో మట్టి వేసి నేను దాన్ని తీసుకు వెళ్తున్నాను అని చెప్పి అంటున్నాడు అనమాట వాడుకోవడం ఇంకా నిద్ర ఉన్నాడు చూసారా ఇంకా లేవగానే వచ్చి స్టార్ట్ చేసినట్టు ఉన్నాడు ఆడుకోవడం సో అలా కాసేపు ఆ తల ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము లెగించే టైంకే సగానికి సగం అయిపోయినాయి అని చెప్పి ఇంకా ఇవన్నీ అవ్వాల్సినవి అనమాట ఇవన్నీ ఏంటంటే అయిపోయినవి ఆల్రెడీ కడిగేసి ఇంకా అవి ఆరిపోతున్నాయి కూడా అప్పుడు లేచాం మేము మేము అంటే మీన్స్ నేను అండ్ పిల్లలు నాకన్నా ముందే లెగించినట్టు ఉన్నారు సో నేను ఇలా మార్నింగ్ బ్రష్ చేసుకుని వచ్చి చూసినప్పటికి మాత్రం క్లీనింగ్ అయిపోతుంది అనమాట చకచకా అయిపోతుంది క్లీనింగ్ అనేది ఓకే ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి వీడు చూడండి ఏం చేస్తున్నాడు పలుకులు ఉంటాయి కదా వాటికి ఆ పైన ఉన్న ఇదిని తీస్తున్నాడు అనమాట అట్లాగా అమ్మ తీయమని చెప్పిందంట వాడికి గా కూర్చొని తీస్తున్నాడు అండ్ ఇంకా ఈ సెల్ఫ్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా తీసేశారు మొత్తం ఆ పైన ఉన్నవి ఇవన్నీ కూడా తీసేశారు అదేంటో అసలు క్లీనింగ్ అంటే నీట్గా ఉంటుంది క్లీన్ చేసేసిన తర్వాత కానీ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఇల్లు అంతా చెత్తగా ఉంటుంది నాకు ముందే ఓసిడి అనమాట ఇంక ఇట్లా చూస్తే నాకు ఇంకేదేదో అయిపోతూ ఉంటుంది సో ఏంటంటే కామ్గా ఒక మూలకెళ్ళిపోయి ఉంటాను నేను లేదంటే చూడండి ఇలా నాకు ఒక పనప్ చెప్పారు అలా ఉంటే మాత్రం సో ఏంటంటే ఆల్రెడీ వాష్ చేసిన బౌల్స్ ఉంటాయి కదా వాష్ చేయలేని బౌల్స్లోనివి వాష్ చేసిన వాటిలో వేసి అవి కూడా బయటికి ఇచ్చేయమని వాటిని కూడా అని చెప్పి సో ఏంటంటే అలా ఆ వాటిలో ఉన్నవన్నీ ఆల్రెడీ వాష్ చేసిన వాటిలో ఇచ్చేసి అవి కూడా బయటకి ఇచ్చేసేదాన్ని అనమాట ఇంకా అలా అప్పటికే కొన్ని అయినాయి ఇంకా మన పని ఇంకోటి ఏంటంటే ఇలా మొక్కలకి నీళ్ళు వేయడం అనమాట మొక్కలు కూడా నీళ్ళు వేసేయడం అయిపోయింది ఈరోజు టిఫిన్ స్పెషల్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ అండ్ ఇందాక వీడు తీసాడు కదా అది కొబ్బరి చట్నీ కూడా అండ్ ఇలా టిఫిన్ అయిపోయిన తర్వాత చూడండి మా డాడీ వీళ్ళకి కొనిచ్చాడంట సో నాకు చూపిస్తున్నాడు అనమాట మరి నాకు అంటే అది నీకే తీసేసుకో నువ్వు అని చెప్పి అంటున్నాడు మరి నీకు అంటే నీకు సగం నాకు సగం అంట ఇంకా అందరివి బ్రేక్ఫాస్ట్ లో అయిపోయినాయి బ్రేక్ఫాస్ట్ లో అయిపోయే టైం కి ఇన్ని సామాన్లు కడిగారన్నమాట అనమాట చూడండి ఇదంతా రోడ్ సైడ్ కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి ఫుడ్ బాక్ ఉంటుంది కదా అక్కడే పెట్టేసి అంతా పెట్టేశారు ఈ రోజు మా స్పెషల్స్ చికెన్ కర్రీ అండ్ కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ కోకోనట్ రైస్ అంటే అండ్ దాని కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసారా కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరివి ఇంకా లంచ్ అయిపోయింది అనమాట కదా ఆల్రెడీ స్పెషల్స్ అనేవి సో ఏంటంటే ఇలాగా మా డాడీ తీసుకొచ్చారు చక్కెర పొంగలి అని చెప్పి ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరో ఇచ్చారంట చాలా వేడివేడిగా ఉంది నేను యాక్చువల్లీ చక్కెర చక్కెరపొంగలు అనేది ఎప్పుడు తినలేదు నార్మల్గా టెంపుల్స్లో ప్రసాదం కింద ఇస్తారు కదా అలా కూడా నేను ఎప్పుడు అనమాట సో ఏంటంటే ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాను ఎప్పుడో ఒకసారి సింహాచలంలో తిన్నాను కానీ అది చక్కెర పొంగల ఏమో తెలియదు కానీ ఇలానే ఉంది కానీ బ్రౌన్ కలర్లో ఉంది కానీ నేను ఇదైతే నేను ఎప్పుడు తినలేదు అసలు ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాను నార్మల్గా నాకు స్వీట్లు అంతలా ఎక్కువ అనమాట సో ఏంటో ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటే మా అమ్మ ఏమో చాలా బాగుంటుంది తింటూ చాలా బాగుంది అని చెప్పాను మొత్తం చూడండి జీడిపప్పు అవన్నీ కిస్మిస్ అవన్నీ వేసారనమాట సో ఇంకా మనకి నోరు ఊరింది సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక స్పూన్ అయితే తిన్నాను నిజంగానే చాలా బాగుంది అనమాట చాలా వేడివేడిగా ఉంది మంచిగా ఉంది ఎక్కువ స్వీట్ కూడా లేదు మొత్తం ఇంకా ఒక్క స్పూన్ తీస్తే చాలు అందులో ఎన్ని జీడిపలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి ఇంకా తీస్తున్న కొద్ది వస్తున్నాయి అనమాట కిస్మిస్ కన్నా ఇంకా జీడిపప్పు ఎక్కువ ఉంది మనకి జీడిపప్పు ఉంటే ముందే ఆగలేము కదా సో ఏంటంటే నేనే సగ వాడించేసాను ఇష్టం లేదు అనుకుని నేను బయట అలా వాష్ చేస్తుంటే లోపల మన పని మాత్రం ఇలాగ అవన్నీ క్లీన్ చేసి మొత్తం సర్దడం అనమాట చూస్తున్నారు కదా లోపల అవన్నీ అందులో పెట్టేసి సర్దుతున్నాను బొమ్మలవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బొమ్మలవన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ వి ప్లాస్టిక్ వి బాక్సెస్ గ్లాసెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నవి ఏంటంటే కొన్ని కింద నుంచుకుంటాము కొన్ని ఏంటంటే ఇలాగా అటకెక్కించేస్తాం కదా సో ఏంటంటే అవన్నీ కూడా నీట్ గా పేర్చుతున్నాను అనమాట సో అవన్నీ అయిపోయినాయి ఇంకా స్టీల్ సామాన్లు ఇక్కడ ఈ బొమ్మలు కూడా అయిపోయి రెడ్డి పెట్టు చూడండి అంత ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ గా నాకన్నా ఇంకొంచెం పొడిగే ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే అండ్ ఇది నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా నేను అని చెప్పి చూడండి వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మొయ్యడానికి అని చెప్పి దాన్ని ఏమో హాల్లోకి షిఫ్ట్ చేసామన్నమాట నా రూమ్ లో ఉండేది అండ్ ఈ ఇత్తడి సామాను కూడా మందే క్రెడిట్ అంతా చూసారు నేను ఎంత నీట్గా పేర్చాను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నార్మల్గా అదే కదా సో చేయి వేసుకొని ఇలాగేన మొత్తం తుడిచేసి ఆల్రెడీ వాష్ చేసేసి ఉంటాయి అవన్నీ పెట్టేసాము ఇలా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మా దీపగాడు షాప్కి వెళ్ళి ఏదో ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కొనుక్కున్నాడంట అదో హ్యాపీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఏదో ప్యాకెట్ ఉంది బర్త్డే గిఫ్ట్స్ అని చెప్పి సో ఏంటంటే ఆ బర్త్డే గిఫ్ట్ అది ఏదైతే ఉందో అందులో ఏమో ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ ఉంది కదా చూసారు కదా రింగ్స్ అని ఉంది ఇక్కడ అది కొనుక్కుంటే అందులో ఏమో ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ ఇంకా ఈ చిన్న డయాస్ ఒక టూ కలర్స్ ఇచ్చాడు ఇంకా స్నేక్స్ అండ్ ల్యాడర్ ఒకటే ఉంది అనుకుంటే రివర్స్ తీపి చూస్తే లూడో కూడా ఉందనమాట భలే ఉంది కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో ఇదేంటంటే చిన్నపిల్లలు చాలా సరదాగా ఉంటది అత్త ఆడుదాం రా ఆడదాం రా రా అంటే ఓకే అని చెప్పి ఇంకా వాడికి ఇంకా ఆడకపోతే నన్ను ఇంకా చంపేస్తాడని సరే అయితే ఆడదామని చెప్పేసి ఇలాగ ఆడుతున్నాను ఎప్పుడో ఆడుతాం కదా నార్మల్గా ఇవన్నీ మధ్య ఫోన్లోనే వచ్చేసాయి అనమాట అసలు మనం ఇందులో ఆడి కూడా బయట ఆడని కూడా లేదు సో ఏంటంటే మనకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఓకేరా అని చెప్పి ఇలాగైతే ఆడాను ఫైనల్గా నేను విన్ అయిపోయాను అనమాట ఆడు విన్ అవ్వలేదు నేను కదా విన్ అవ్వాలి నువ్వెందుకు విన్ అయ్యావు అంటున్నాడు ఆడు సరేరా నెక్స్ట్ గేమ్లో నువ్వు విన్ అవ్వదు కనులే అని చెప్పి ఆయన ఏదో కవర్ చేశాను అండ్ ఏంటంటే తర్వాత ఇంకా పెద్దోడు వచ్చాడనమాట ఆడుగాడు ఇంకా ఆడు కూడా ఆడుకున్నాడు చెప్పాను కదా ఇందాక రెడ్డి బి హాల్లోకి షిఫ్ట్ చేస్తాం నా రూమ్ లో ఉన్నదని చెప్పి సో ఇద మనం మొత్తం సర్దేశాం ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా నేనే సర్దా నీట్ గా తుడిచేసి కడిగే బాధ్యత మనది కాదు సర్దే బాధ్యత మాత్రం మనదే చూపించాను కదా మీకు ఈ బొమ్మలు అవన్నీ కూడా గ్లాస్ అవన్నీ క్లీన్ చేసి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా క్లాత్ తో తుడిచేసి ఇవి కూడా మీకు ఇందాక చూపించాను కదా ఈ పట్లవి అవి కూడా మనం మన బాధ్యత కాదు అది అది ఆల్రెడీ క్లీన్ చేసేసారు పట్ల అవన్నీ వాళ్ళు దులిపేసుకున్నారు ఏముడు మూల సామాన్లు అన్నీ కూడా కడిగేసి ఇలా పెట్టేసుకున్నారు ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు నాకు ఇల్లు ఎంత మంచిగా నచ్చిందంటే అంత మంచిగా నచ్చింది ఎందుకంటే ఇంత క్లీన్గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట హౌస్ అనేది ఎప్పుడు నేను ఉన్నా కూడా అంత నీట్గా ఉంచుకుంటాను నాకు నచ్చినట్టు ఇంకా వంటగదిల సామాన్ కూడా మొత్తం కడిగేసాను అనమాట ఇది మంది అంతా మా వదింది ఇవన్నీ కూడా కడిగేసుకొని సర్దుకున్నారు వాళ్ళే సర్దుకున్నారు ఇదంతా క్లీన్ చేసుకోవడం మొత్తం అన్ని వాళ్ళదనమాట పని మనది కాదు ఇంకా ఇదంతా మళ్ళీ నాదే నా రూమ్ అనమాట సో ఇలాగ మొత్తం పై అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి పెట్టేశాను నీట్ గా ఈ బీరువా చూసారా ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఈ బీరువా అనేది మా నాకు నుంచి ఉంది నాకు తెలిసి అది నా పుట్టక ముందు నుంచి ఉంది అనుకుంటాను ఇంకా అది పడేడు మిస్టర్ లకు గుర్తుగా అలా పెట్టేసుకున్నాము ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మడత పెట్టేసుకొని రూమ్ కూడా నీట్ గా సర్దేసుకున్నారు అనమాట మంచిది అంతా అయ్యేది కదా ఇప్పటికి వీళ్ళు చాలా నీట్ గా అనిపిస్తుంది ఇంకా వచ్చితే ఇంకా నీట్గా కనిపిస్తుంది చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన అనమాట అది చేసిన కాబట్టి గచ్చులకి చెత్త చెత్త ఉంటుంది సో ఏంటంటే మొత్తం ఇలాగా మొత్తం వచ్చేసి ఇలా ఫ్యాన్ అయితే వేసేస్తాను అనమాట ఇంకా ఆరిపోవడానికి అని చెప్పి చూడండి ఇంకా ఎంత నీటికి కనిపిస్తుందో హౌస్ అనేది ఇంకా కొన్ని బట్టలు అవన్నీ ఉంటే ఆ బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో వేయడానికి చెప్పి పైకి అయితే తీసుకొచ్చేసాను మొత్తం ఆల్రెడీ ఇంకొన్ని ఉన్నవేమో ఇందాక పెట్టేసాను ఇంకొన్నేమో ఇలా వాషింగ్ మెషిన్ లో వేసేయడానికని తీసుకొచ్చాను ఇంకా మేడపై రూమ్ అనమాట ముందు కిందంతా అయిపోయింది కదా ఇంకా మేడపై ఇది ఇది పెద్ద పనే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నీట్ గానే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మొత్తం కొత్త సామానం అనమాట సో నేనే చేస్తాను నీట్ గా ఇంకా చెత్త చెత్తగా కనిపిస్తుంది కదా ఇంకా అది కూడా తుడిచేసి మొత్తం కొంచెం అలా అలా తుడిచేసిన తర్వాత ఇలా మొత్తం బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేశాను ఇంకా ఇది కూడా గచ్చు మొత్తం అంతా కూడా తుడిచేసాను అనమాట ఇప్పుడు ఇది కూడా చూడండి నీట్ గా కనిపిస్తుంది కదా ఈ మేడపై రూమ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా అంత క్రెడిట్ అంతా మందే మరి ఇంకా ఆల్రెడీ లోపల అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా క్లీనింగ్ ఆల్రెడీ చేసేసారు బయట చేసారు లోపల చేయలేదు బయట నేను చేయలేదు ఆల్రెడీ చేస్తున్నదే సో బయట కూడా క్లీన్ చేస్తారు మొత్తం అంతా ఇంకా ఇల్లు అంతా మంచిగా నీట్ గా కనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న టెడ్డి బేర్స్ చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మేము క్లీన్ చేసుకున్నాం అనమాట సో ఇవన్నీ ఇంకా ఇవి కూడా ఇంకంటే కొంచెం కొంచెం చెత్త అది పడుతుంది కాబట్టి వీటికి కూడా క్లీన్ చేసేసాము టెడ్డి బేర్స్ అన్ని నా రూమ్ లో ఉండేవి ఇంకా పోతే వచ్చి చూడండి నా అందమైన చెప్పులు ఎంత అందంగా ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి వీటిని ఉతికిన తర్వాత ఎంత నీట్ గా వస్తాయో నాకున్న పద్ధకానికి వాటికి అలా తయారు చేశాను చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఆ చెప్పులకి షూ చూడండి ఇందాకైతే నల్ల మసిబొగ్గులా ఉండేవి ఇప్పుడు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో అసలు ఇంక ఇలా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా ఏమో పిల్లలు అడిగారు అనమాట సో ఎక్కడి నుంచో తెప్పించడం ఎందుకు వేస్ట్ అది ఇంకా గా ఉండదు కదా క్వాలిటీ అది అని చెప్పి నేనే ఇంక ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఈరోజు చికెన్ కర్రీ కదా సో అందులో ఏంటంటే కొన్ని పీసెస్ సాఫ్ట్ పీసెస్ ఏమైతే ఉంటాయో ఆల్రెడీ మారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట సో వాటిని ఏంటంటే ఇలాగ చేసేసి పిల్లలకైతే పెట్టాను వీడు చూడండి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి దీపగాడిది ఎలా ఇస్తాడు ఇప్పుడు అరే బాగుందా అని అడిగాను బాగుందని అడిగితే వాడేమో ఏమో చిన్న తిని చూడండి సేమ్ అసలు వాళ్ళు ఎలా అంటే చూడండి తాగబోతారు ఉంటారు కదా అలా ఇచ్చారు వాడు ఎక్స్ప్రెషన్ ఇది కూడా బాగా నచ్చేసాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను అయితే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్